హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మనము రైల్వేకి చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే చేస్తాము. మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ రైల్వే ఉద్యోగాలు చేస్తున్నారు. మరి మీరు కూడా 2024లో నోటిఫికేషన్లో ప్రతి డౌట్ కూడా మీకు క్లారిఫై చేయాలంటే మీకు ఒకే ఒక ఛానల్ నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ. అది మీరు ఎక్స్పైర్ అవుతారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తెలిసిద్ది మన ఛానల్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది. అయితే ఈరోజు వీడియోలో మనము ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి పోస్టులకి మనం ఎలా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే మన లైఫ్ బాగుండిద్ది అనేటువంటి వీడియో అయితే చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి నోటిఫికేషన్లో మనకి టోటల్గా 5 పోస్టులు అయితే ఇవ్వటం జరిగింది. ఇది ఓన్లీ గ్రాడ్యుయేట్ లెవెల్ అన్నమాట. గ్రాడ్యుయేట్ లెవెల్ గుర్తుంచుకోండి. మనకి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనది చాలా మిడిల్ క్లాస్ లేదా లోయర్ క్లాస్ నుంచి చాలామంది వస్తారు కాబట్టి రైల్వేకి వాళ్ళకి శాలరీ బేస్డ్గాను అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్ని గడుపుకోవటానికి కొంతమంది ఒక వర్క్ ప్రెజర్, ఒక్కొక్క పోస్ట్లో ఒక్కొక్క వర్క్ ప్రెజర్ ఉండిద్ది. ఒక్కొక్క కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండిద్ది, నాకు ఈ పోస్టే చేయాలి, స్టేషన్ మాస్టర్ చేయాలి లేదా గూడ్స్ గార్డే చేయాలి, ఈ విధంగా కొంత ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. వాటి ప్రకారం అయితే నేను చేస్తున్నాను. అయితే మెయిన్గా శాలరీ ప్రకారం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ శాలరీస్ ఉన్నాయి చూడండి. ఇవి రెండు కూడా లెవెల్ 6 పోస్టులు అన్నమాట. అంటే ఇక్కడ చాలామంది న్యూ స్టూడెంట్స్కి తెలియదు, వీటిని లెవెల్ 6 అంటారు. ఇవి 3 లెవెల్ 5 అంటారు. ఇక్కడ లెవెల్స్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క పవర్ అన్నమాట. అంటే ఎక్కువ లెవెల్ ఉంటే ఎక్కువ శాలరీ వచ్చిద్ది, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ విధంగా చెప్పవచ్చు. ఓకేనా? అంటే లెవెల్ ఎక్కువ ఉంటే వాళ్ళు కొంచెం టాప్ అన్నమాట, అఫీషియల్ అన్నట్లుగా. కొంచెం లెవెల్ తక్కువ ఉంటే శాలరీస్ తక్కువ, వాళ్ళకి ఉండేటువంటి అవి కొంచెం తక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఓకే, అయితే మనం శాలరీ బేస్డ్గా చూసుకుందాము. శాలరీ బేస్డ్లో మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు అలాగే స్టేషన్ మాస్టరు, ఈ రెండు కూడా లెవెల్ 6లోకి వస్తాయి కాబట్టి మనకి ఇందులో ఇబ్బంది లేదు. కొంచెం శాలరీ మనకి ఇక్కడ ఇది బేసిక్ అండి, 35,000 మాత్రమే కాదు. మనకి దీనికి ఇంకా ఎక్స్ట్రాగా అన్ని ఎలవెన్స్లు కలుపుకొని డిఏ, హెచ్ఆర్ఏ, ట్రావెలు, నైట్ షిఫ్ట్, నేషనల్ హాలిడే, అలా ప్రతి ఒక్కటి కూడా కలుపుకొని మనకి రెండింటికి ఓవరాల్గా 60 నుంచి, అంటే ప్రజెంట్ ఈరోజు మీరు కనుక జాయిన్ అయితే 60 నుంచి 70 దాకా తీసుకోవచ్చు ఇన్ హ్యాండ్ దాదాపుగా. అంటే ఇన్ హ్యాండ్ కాకపోయినా నెట్ అయినా అదే గ్రాస్. ఓకే, అలాగే ఈ 3 పోస్టుల్లో ట్రైన్ మేనేజర్ని పక్కన పెట్టుకుంటే ఈ జూనియర్ క్లర్కు లేదా సీనియర్ క్లర్క్లు ఇవి ఎక్కువగా మనకి ఇవి సిటీస్ ఉంటాయి కదా, అంటే పెద్ద సిటీస్లోనే వస్తాయి. కొంచెం శాలరీ మనకి అక్కడ హెచ్ఆర్ఏ కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ అవి ఎక్కువ వస్తాయి. ఇవి కూడా మనకి ఇది 30,000 కాబట్టి ఇవి నాకు తెలిసి ఒక 50,000 అయితే గ్రాస్ వస్తాయి. ఇంకా మనం గూడ్స్ గార్డ్ విషయాన్ని కనుక మాట్లాడుకున్నట్లయితే మనకి రైల్వేలోనే ఎన్టీపీసీ కండక్ట్ చేసేటువంటి టాప్ మోస్ట్ హైయెస్ట్ పేమెంట్ శాలరీ అనేది మనకి గూడ్స్ గార్డు. మొన్న 2019 నోటిఫికేషన్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి పర్ మంత్ దాదాపుగా, అంటే సెకండరీ బ్యాడ్, మనకి ఇక్కడ శాలరీ ప్రకారం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సిటీస్ ఉంటాయి, అంటే సిటీ బేస్డ్ ఉండిద్ది. ఇంకా మనకి ఉన్నటువంటి లాబీ ఏరియా, అంటే మనం గుంటూరులో వర్క్ చేస్తున్నామా, సెకండరీ బ్యాడ్లో వర్క్ చేస్తున్నామా, మన డివిజన్ అన్నమాట ఏ డివిజన్లో వర్క్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సిటీస్ని బట్టి ఒక 5,000 డిఫరెన్స్ వచ్చింది తెలియకుండా. ఇంకా డివిజన్ని బట్టి మనకి వర్క్ ప్రెషర్ అనేది ఉండేది గూడ్స్ గార్డ్కి. ఒక్కొక్క డివిజన్లో కొంచెం ఎక్కువ వర్క్ ఉండేది కాబట్టి ఏదైనా ఓవరాల్గా ఒక 90,000 దాకా తీసుకుంటాడు పర్ మంత్. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది పర్ మంత్ 90,000 ఇది మ్యాక్సిమం అని చెప్పవచ్చు, మ్యాక్సిమం వర్క్. ఇంకా 100,000 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసే వర్క్ను బట్టి. అయితే మీకు మినిమం ఏదైనా ఒక 60 నుంచి 70,000 మినిమం, ఇంకా తక్కువ ఇంతకన్నా తక్కువ రావు మ్యాక్సిమం. ఇంకా మ్యాక్సిమం 1,00,000 దాకా వెళ్తాయి. కాబట్టి హయ్యెస్ట్ పేమెంట్ శాలరీ గూడ్స్ గార్డు లేదా గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటారు.
ఓకేనా? ఇది శాలరీస్ విషయానికి వస్తే మీరే డిపెండ్ చేసుకోండి, మీకు గుడ్స్ గార్డ్ కావాలా. అయితే ఇందులో మనకి బేస్డ్ ఉంది మెడికల్ బేస్డ్. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడండి దయచేసి. నేను మీకు చెప్పేది ఇదే, దయచేసి అది చిన్న వీడియో అయినా పెద్ద వీడియో అయినా చివరిదాకా వితౌట్ స్కిప్, అవసరమైతే 2x పెట్టుకొని చూడండి వీడియోని, బట్ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మనకి పోస్ట్ ప్రిఫరెన్స్లు కానీ మనం ఒక వీడియో చేస్తున్నామంటే కోరిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు శాలరీ రిలేటెడ్ మనం శాలరీ బేస్డ్ చెప్పాం, మరలా ఇది మెడికల్ రిలేటెడ్ ఉండిద్ది. కొంతమందికి B2 ఉండిద్ది, కొంతమందికి A2 ఉండిద్ది, కొంతమందికి C2 ఉండిద్ది. తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి మనం వాటి మీద కూడా వీడియోలు చేస్తాం. అప్పుడు మీరు ఇది తిన వినకుండా, సపోజ్ మీకు C2 మెడికల్ ఉందనుకోండి, ఈ పై 3 పోస్టులకి మీరు ఎలిజిబుల్ కాదు, తీసుకోరు, వేస్ట్. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్న వేస్టే, మీరు వీటి మీద ఆశపడినా కానీ వేస్టే. కాబట్టి నేను చేసే ప్రతి వీడియో కూడా ఫుల్గా చూడండి, ఓకే? ఇంకొకటి నేను తీసుకునేటువంటి 2 ఆస్పెక్ట్ ఏంటంటే వేకెన్సీస్, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మీరు తీసుకోవచ్చు, ఓకేనా? ఎందులో ఎక్కువ పోస్టులు ఉంటే దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవటం బెస్ట్, ఎందుకంటే కట్ ఆఫ్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి ఇచ్చుకోవటం బెస్ట్. కాకపోతే నేను దాన్ని మెయిన్గా చెప్పట్లేదు, ఎందుకంటే చాలా పారామీటర్స్ ఉంటాయి ఒకదాన్ని ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే. 2వది ఫ్యామిలీ లైఫ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ లైఫ్ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పవచ్చు, మన తెలుగు పిల్లలకి మొన్న స్టేషన్ మాస్టర్ కొట్టిన వాళ్ళకి హోమ్ టౌన్లోనే అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నటువంటి స్టేషన్కే ఇచ్చారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అంటే కొంచెం హోమ్కి దూరంగానే చేయాల్సి ఉండిద్ది, అంటే కొంచెం స్టేషన్ మాస్టర్తో పోలిస్తే కొంచెం దూరంగా. ఇప్పుడు కొంతమంది ఊర్లు టౌన్కి చాలా దూరంగా ఉంటాయి, అసమంటి ఊర్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కొంచెం ఇబ్బంది. ఇంకా అసలు గూడ్స్ గార్డ్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు, ఫ్యామిలీ లైఫ్ అనేది మ్యాక్సిమం 50% అనేది ఉండదు ఈ పోస్ట్ వస్తే, ఓకే? ఇంకా ఇవి రెండు కూడా ఫ్యామిలీ లైఫ్కి బెస్ట్ అన్నమాట, హాలిడేస్కి కానీ ఫ్యామిలీ లైఫ్కి కానీ ఇది బెస్ట్. ఫ్యామిలీ లైఫ్కి ఇది 100% వర్క్ అయ్యిద్ది, ఇవి రెండు ఒక 70-80% వర్క్ అవుతాయి. ఇది అసలు 50 below అని చెప్పొచ్చు ఫ్యామిలీ లైఫ్కి. కాకపోతే మీకు హైయెస్ట్ పేమెంట్ శాలరీ ఇదే, అవర మీరు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు, అంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటారంటే పెద్ద ఇబ్బంది అనుకోమాకండి. పెళ్ళి అయిన వాళ్ళు అయితే అంటే పెళ్ళి అయ్యి పిల్లల నుండి వాళ్ళని చదివిపించుకోవాలి, ఒక చోటే ఉండాలి, ట్రాన్స్ఫర్లు అవ్వటం భలే ఇబ్బందిగా ఉండిద్ది. అది అడ్డు డ్యూటీలో జాయిన్ అయ్యి అలా ట్రాన్స్ఫర్లు పడుతూ దూరంగా ఉంటూ డ్యూటీలు చేసే వాళ్ళకి తెలిసిద్ది ఆ ప్రాబ్లం, ఓకేనా? నా సజెషన్ అయితే ఫ్యామిలీ లైఫ్ కావాలనుకుంటే ఈ 2 1 ఆ తర్వాత ఇది పెట్టుకోండి, ఆ తర్వాత స్టేషన్ మాస్టర్, ఆ తర్వాత గూడ్స్ గార్డు. ఇంకా శాలరీ ప్రకారం కావాలనుకుంటే ఫస్ట్ గూడ్స్ గార్డు పెట్టండి 3వది శాలరీ పరంగా కావాలనుకుంటే. ఆ తర్వాత నాకు తెలిసి ఇది 1 పెట్టుకోవటం బెస్ట్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఆ తర్వాత కొంచెం శాలరీ అంటే స్టేషన్ మాస్టర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు, కానీ మీకు ఇందులో కూడా కొంచెం ప్రమోషన్లు వస్తాయండి ఆ తర్వాత. ఇంకా ఇది మీకు ఇష్టం అన్నమాట, 2, 4, 5 ఇంకా మీ చాయిస్. హైయెస్ట్ శాలరీ ప్రకారం అయితే 3 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, గూడ్స్ గార్డ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫ్యామిలీ లైఫ్ ప్రకారం అయితే అన్న వల్ల మీరు 1, 4, 5 ఫస్ట్ ప్రిఫరెన్స్లు, మీకు ఏది కావాలంటే అది. అంటే తక్కువ లెవెల్ది కావాలనుకుంటే తక్కువ లెవెల్ది, అంటే తక్కువ లెవెల్ది అంటే వీటి వర్క్ ఇంకా వేరు ఉండిద్దండి. ఈ 3 ఒక వర్క్ ప్రెషర్ ఎక్కువ, దీనికి వర్క్ ప్రెషర్ అనేది ఉండదు, నేను ఇందులో చెప్తా వర్క్ ప్రెషర్ గురించి, ఓకేనా? ఇక్కడ వర్క్ ప్రెషర్ గురించి మాట్లాడతలేదు కాబట్టి ఫ్యామిలీ లైఫ్తో పోలిస్తే మనం 1, 4, 5 ఫస్ట్ ప్రిఫరెన్స్లు ఇచ్చుకొని ఆ తర్వాత 2 ఇచ్చుకొని ఆ తర్వాత 3 ఇచ్చుకోవచ్చు, ఓకే? నెక్స్ట్ వర్క్ ప్రెషర్ని బట్టి పోలిస్తే ఈ 3 కూడా వర్క్ ప్రెషర్సే, అందులో టాప్ మోస్ట్ కూడా ఈ 2 ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ కిందకు వస్తాయి కాబట్టి వర్క్ ప్రెషరు 100% ఉండిద్ది ఇందులో కూడా ఉండిద్ది, బట్ బెటర్ అని చెప్పొచ్చు, చాలా మంచి పోస్ట్. ఇంకా ఇవైతే వర్క్ ప్రెషర్ ఉంటుంది కానీ నార్మల్ ప్రెషర్ అన్నమాట, పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే నేను దీనికి ఇచ్చేటువంటి ర్యాంకింగ్ 4, 5 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ఆ తర్వాత 1 ఇచ్చి ఆ తర్వాత 2 ఇచ్చి ఇది లాస్ట్లో ఇచ్చుకోండి గూడ్స్ గార్డు. ఇంకొకటి మనకి ఇంట్రెస్ట్ అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్, మనకి ఏది చేయాలి. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే మీరేం చేయాలంటే ఫస్ట్ రూలు అసలు
నోటిఫికేషన్ వచ్చిన వారం దాకా అప్లికేషన్ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే ఫస్ట్ నోటిఫికేషన్ని ఫుల్ రీడ్ చేయాలి, ఫుల్ రీడ్ చేయాలి. ప్రతి పోస్ట్ గురించి ఎంక్వైరీ చేయాలి, ప్రతి పోస్ట్ గురించి ఎంక్వైరీ చేయాలి. నీకు ఏ పోస్ట్ నచ్చుతుందో చెక్ చేసుకోవాలి. అంటే నీ ఫ్యామిలీ పరంగా, నీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పరంగా నీకు ఏ పోస్ట్ బెటరో నువ్వు చూస్ చేసుకోవాలి. ఆ పోస్ట్ గురించి బాగా వీడియోస్ యూట్యూబ్లో చూస్తాం కానీ, గూగుల్ చేయటం కానీ, ఇలా ప్రతి ఒక్కటి చేయాలి. ఇలా ఈ విధంగా నీకు ఒక పోస్ట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. లేదు ఇప్పుడు మనం ఉన్నామండి, మనకి ఎక్కువగా తెలిసింది స్టేషన్ మాస్టర్ తెలుసు, లేదా గూడ్స్ గార్డ్ తెలుసు. వీళ్ళే ఎక్కువగా బయట కనపడుతూ ఉంటారు. ఎవరికైనా స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్ పెట్టాలనుకుంటారు, కానీ అందులో ఉన్న వర్క్ ప్రెషర్ తెలియదు, హాలిడేస్ ఉండవని తెలియదు, అక్కడ వర్క్ నైట్ షిఫ్ట్లో ఉంటాయని తెలియదు, గూడ్స్ గార్డ్ ఒక్కడే లైట్ లేకుండా ఉంటాడని తెలియదు. ఓకేనా, డ్యూటీ పడితే 24 గంటలు కూడా ఎట్ అ టైం డ్యూటీ చేయాలి, ఆ ట్రైన్లో ట్రావెల్ చేయాలి. ఆ వర్క్ ప్రెషర్ అనేది మీకు తెలియదు కాబట్టి ఇవి తెలియకుండా మీరు పెట్టేసుకుంటారు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ డ్యూటీ చేసేటప్పుడు అరే ఆ పోస్ట్ పెట్టుకున్నా బాగుండేది కదా అనుకుంటారు. అందుకని నేనేం చేయాలంటే ఫస్ట్ రీడ్ చేయండి, పోస్ట్ గురించి ఎంక్వైరీ చేయండి. మీకు ఏ పోస్టు ఇంట్రెస్ట్ ఉండిద్దో ఆ పోస్టు ఎక్కువగా పెట్టుకోవాలి. ఓకే, ఇంకా మనం మాట్లాడుకోవాలి పోస్ట్ ప్రిఫరెన్స్లు అంటే. అందరూ చాలా సింపుల్గా ఏదో శాలరీ గురించి అది చెప్తారు, కానీ అక్కడ వర్కింగ్ గురించి చెప్పరు. ఓకేనా, మీకు అఫీషియల్ లెవెల్ కావాలనుకుంటే అఫీషియల్, మీకు అఫీషియల్గా ఉండాలి, పేరు చెప్పుకుంటే ఊరే అనుకోవాలనుకుంటే ఈ రెండు అఫీషియల్ పరంగా అయితే 1-2 పెట్టుకొని ఆ తర్వాత 4-5-3 పెట్టుకోవటం బెస్ట్. ఎందుకంటే గూడ్స్ గార్డు మనం చూసుకున్నట్లయితే మనకి శాలరీ పరంగా తప్పించి మిగిలిన అన్నిటిలో కొంచెం డ్రాబ్యాక్స్ అనేది కనపడుతుంది. శాలరీ విషయంలోనే టాప్లో ఉండేది. కొంచెం హాలిడేస్ అంటే మిగిలిన విషయాలంటే, మనకి ఒక పర్సన్ ఎలా ఆలోచిస్తాడంటే సండే లీవ్ కావాలి. ఓకేనా, మార్నింగే వర్క్ చేయాలి, నైట్ డ్యూటీలు ఉండకూడదు. ఓకేనా, శాలరీ యావరేజ్గా వచ్చినా పర్వాలేదు, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఆలోచించే వాళ్ళు ఈ 4-5 పెట్టుకోవటం బెస్ట్. ఓకేనా, సండే హాలిడేస్ లేదా నేషనల్ హాలిడేస్, ఈ విధంగా ఫ్యామిలీ లైఫ్ గడపాలి, మా ఇంట్లో వాళ్ళకి నా అవసరం ఉండిద్ది అనుకున్న వాళ్ళు 4-5 పెట్టుకోవటం బెస్ట్. ఓకేనా, ఆ తర్వాత 1-2 బెస్ట్, లాస్ట్లో ఇది పెట్టుకోండి. ఈ విధంగా అఫీషియల్ పరంగా కావాలనుకుంటే 1-2 ఫస్ట్ పెట్టుకొని 4-5 పెట్టుకొని 3 కొంచెం తర్వాత పెట్టుకోవటం బెస్ట్. ఓకేనా, కానీ ఈ గూడ్స్ గార్డ్ వచ్చిన వాళ్ళు మనీకి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. గూడ్స్ గార్డ్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మనీకి ఎటువంటి ఇబ్బంది పడరు, ఆ విషయంలో అయితే మనం చెప్పొచ్చు. బట్ ఫ్యామిలీ లైఫ్కి, అతని యొక్క హోన్ హెల్త్కి, అంటే కొంతమందికి హెల్త్ సెట్ కాదు కదా, ఎండాకాలం వరకు చేయాలి, చలికాలం వరకు చేయాలి, ఈ విధంగా. కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్లు చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. లేదు బ్రదరు, మనకి బ్రదరు కొంచెం ఈ పోస్టుల గురించి వివరాలు చెప్పండి. ఇప్పుడు స్టేషన్ మాస్టర్ వర్క్ ఎలా ఉండిద్ది, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఎలా ఉండిద్ది, ఓకేనా, జీజీ లేదా ట్రైన్ మేనేజర్ ఎలా ఉండిద్ది, ఈ విధంగా మీరు ఒక్కొక్క పోస్ట్ గురించి నన్ను కామెంట్ చేసినా లేదా ఒక వీడియో చేయమన్నా మనం చేద్దాం. అలాగే మీకు ఫుల్ డీటెయిల్గా చెప్దాం. ఓకేనా, ఖచ్చితంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. మనం నోటిఫికేషన్ పడింది, అప్లికేషన్ పెట్టాము అనేది బ్లండర్ మిస్టేక్. ఎప్పుడు బ్లండర్ మిస్టేక్ అయింది అంటే, మనం పోస్టుల గురించి తెలుసుకోకుండా అప్లికేషన్ పెడతామే బ్లండర్ మిస్టేక్. ఇంకా పోస్టుల గురించి తెలుసుకొని మెడికల్ స్టాండర్డ్స్ మనకి రైల్వేలో చాలా ఇంపార్టెంట్. ఈ మెడికల్ స్టాండర్డ్స్ లేకుండా మీరు అప్లికేషన్ పెడతాం కూడా వేస్టే. మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్న అప్లికేషన్ పెడతాం వేస్టే. ఓకేనా, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఇంకొక వెయిట్ చేయండి, నేను మీకు కొన్ని చూపిస్తాను. ఒక్క నిమిషం. మీకు రైల్వేలో మనకి మెయిన్గా చెక్ చేసేది, మనకి రైల్వే మెడికల్ చాలా ఇంపార్టెంట్ అండి. రైల్వే మెడికల్ వీడియోస్ అనేవి
చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో కలర్ బ్లైండ్నెస్, ఇప్పుడు మనం మెడికల్ స్టాండర్డ్స్ అని ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఈ మెడికల్ స్టాండర్డ్స్ గురించి మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేసాం ఈ వీడియోస్. మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి రైల్వే మెడికల్ ఎగ్జామ్ వీడియోస్ మొత్తం ఒక 27 ఉన్నాయి, మీరు 27 ఒక 10 ఇదో ఇదొకటి ఇది ఒకటి ఓకేనా, ఈ ఫస్ట్ ఈ 5-6 ఇది ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా, ఇది హిందీ ఇంటర్వ్యూ, ఇది స్టేషన్ మాస్టర్ ఇంటర్వ్యూ ఓకేనా. ఈ ఇంటర్వ్యూలు కనుక చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేది, ఇంకా అసలు మీరు వేరే యూట్యూబ్ ఛానల్తో పని ఉండదు. మనం అంత బాగా చేసి పెట్టాం వీడియోస్, ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు ఈ తెలుగులోనే ఎవరు చేసి ఉంటారు ఈ విధంగా, మీకు అర్థమైద్ది ఆ వీడియోలు చూసి, వేరే వీడియోలు చూడండి అప్పుడు అర్థమైద్ది ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇది నేను చెప్పాలనుకుంది. మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ల గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, మీకు ఏదైనా ఆస్పెక్ట్ అనా మాకు ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, మా లైఫ్ ఇలా ఉంది, నాకు ఇలా కావాలనుకుంటున్నాను, ఏ పోస్ట్ బాగుండిద్ది. నేనైతే ఇక్కడ కొన్నిటి గురించే చెప్పాను ఓకేనా, మనకున్న ఇంట్రెస్ట్, శాలరీ, ఫ్యామిలీ లైఫ్, వర్క్ ప్రెషర్, ఇంట్రెస్ట్, కొంతమందికి ఇంకా చాలా ఉంటాయి, వాటిలో ఏదైనా డౌట్ ఉంటే మీకు అందులో కూడా చెప్దాం ఓకేనా. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.